చాలా మందిలో ఎస్టీడీ ప్రాబ్లమ్స్ ఎస్టీడీ అంటే అదే అండి సెక్స్ఫుల్ ట్రాన్స్మిటి డిసీజెస్ సో దీంతో హెర్పీస్ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మందిలో ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలుకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది సో దీనికి ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లం బయటపడవచ్చు ఈ విషయాలను తెలియజే మంత పాటు ఉన్నారు ఫ్యామిలీ కోచ్ అండ్ ఆయుర్వేద స్పెషలిస్ట్ అను చౌదరి గారు సో మేడం ద్వారానే విషయాలను తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం హెర్పీస్ సెక్సు డిసీజ్ సో ఈ డిసీజ్ ఎందుకు వస్తూ ఉంది కారణాలు ఏంటి ఓకే సో హెర్పిస్ దీని హెచ్ఎస్వి అండ్ హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ రెండు రకాలు ఉంటాయి ఇందులో సో అయితే ఈ హెచ్ఎస్వి డిసీజ్ ఈ హెర్పిస్ డిసీజ్ ఏదైతే ఉందో ఇది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోసెస్కి వెళ్ళే పీపుల్స్లో ఇది కనిపిస్తుంది విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తుల్లో ఈ డిసీజ్ అనేది ఉంటుంది అండ్ ఇది ఏ విధంగా వస్తుంది అని మనం చెప్పుకుంటే వెజినల్ ఫ్లూయిడ్స్ రెక్టల్ ఫ్లూయిడ్స్ శమను అండ్ లైక్ లాలాజలం సో ఈ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది సో వీటి ద్వారా ఏంటంటే లైక్ ఈ ఫ్లూయిడ్స్ వల్ల ఈ వైరస్ అనేది పర్సన్ టు పర్సన్ మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది సో ఇవి మనిషిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండి వీళ్ళు హెల్తీగా ఉండే పీపుల్స్లోనైతే ఇది బాడీలో ఉన్నా కూడా కనిపించదు కొంతమందికి ఈ హెర్పిస్ ఈ హెచ్ఎస్వి డిసీజ్ అనేది ఈ ఎవరికైతే ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండి ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో సో ఆ పీపుల్స్లో ఇది ఫాస్ట్గా కనిపిస్తాయి సిమ్టమ్స్ సో ఈ హెచ్ఎస్వి అనేది వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని మనం చెప్పాము సో అయితే ఈ హెచ్ఎస్వి వచ్చిన తరువాత లైక్ కొంతమందికి సిటమ్స్ బాగానే కనిపిస్తాయి కొంతమందికి కనిపించవ అని చెప్పున్నాను బట్ కొంతమందికి కనిపించే వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే కోల్డ్ ఉంటుంది అండ్ కాఫ్ తక్కువ కాఫ్ కాకుండా త్రోట్ పెయిన్ హెవీగా ఉంటుంది థ్రోట్ పెయిన్ హెవీగా ఉండడం ఫ్రీక్వెంట్గా రావడం ఇంకా వీళ్ళకి పెయిన్స్ అయితే హెవీగా ఉంటాయి బాడీ పైన చాలా పెయిన్ ఉంటుంది ఇంకా ఫీవర్ టాబ్లెట్ వేసుకోగానే తగ్గుతుంది అగైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కొంత టైం గడిచిన తర్వాత అండ్ హెచ్ఎస్వి వన్ మాట్లాడుకుందాం ఈ హెచ్ ఈ హెర్పిస్ లైక్ ఈ హెచ్ఎస్విలో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇది సో ఈ హెచ్ఎస్వి వన్ అండ్ టూ రెండు ఉంటాయి సో హెచ్ఎస్వి వన్ అంటే లైక్ ఇది వచ్చేసి మౌత్ ఇన్ఫెక్షన్ ఓకే సో ఈ మౌత్ లో కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అని అంటే లిప్స్ ఉంటాయి కదండి సో ఆ లిప్స్ పైన వాటర్ బబుల్స్ లా రావడం వేడిపక్కుల అండ్ అవి మళ్ళీ కంట్రోల్ అయినట్టుగానే అయిపోయి మళ్ళీ అగైన్ రింగ్ వామ్ టైప్లో రెడీష్గా రావడం లిప్స్ అనేవి కొంచెం పగిలినట్లుగా అయిపోవడం టంగ్ టంగ్ మొత్తం కూడా చీలిపోయినట్టుగా ఉంటుంది తెల్లగా వచ్చేస్తుంది అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా తీసుకోవడానికి పాజిబుల్ అవ్వదు మా ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్ హెవీగా ఉంటుంది ఇక్కడ ఈ గో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా పింపుల్స్లా లేవడం ఫుడ్ మింగనిక మింగనివ్వకపోవడం ఇంకా వీళ్ళు ఎప్పుడూ కూడా హెవీగా ఈ హెచ్ఎస్వి వన్ ఉన్నవాళ్ళు ఈ మౌత్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళు ఎప్పుడు జ్యూసెస్ తాగడం ఫ్రూట్స్ తీసుకోవడం ఇలా ఉంటారు అంటే వీళ్ళకి క్రోనిక్ హెర్పీస్ అని చెప్పుకోవాల్సిందే వీళ్ళకి ఇంకా క్రోనిక్ కేసెస్లోకి వెళ్ళిపోయింది ఆ హెర్పీస్ అనేది ఇది మౌత్కి హెచ్ఎస్వి వన్ ఇది మౌత్ ఇన్ఫెక్షన్ అండ్ ఇంకొకటి వచ్చేసి హెచ్ఎస్వి టూ ఇదేంటంటే ఓన్లీ జనటల్ పార్ట్స్ మీద చూపించే ఇన్ఫెక్షన్ సో ఈ పార్ట్స్ పార్ట్స్లో వీళ్ళకి రింగ్ వామ్ టైప్లో రావడం అండ్ యూరిన్ ఎల్లోగా రావడం అండ్ స్టమక్ అనేది హెవీగా పెయిన్ ఉండడం మెయిల్స్ కి అయితే ఇంకా ఎక్కువగా ఉంటది కడుపు అంతా కుట్టినట్లుగా సో లేడీస్ కి చూసుకుంటే కొంత తక్కువగా ఉంటది ఎందుకంటే వీళ్ళకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కాబట్టి సో వీళ్ళకి హెర్పిస్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అందులో జెంటల్ హెర్పిస్ వచ్చే ఛాన్స్ లేడీస్ కి చాలా తక్కువ ఉన్నింది వీళ్ళకి పీరియడ్స్ రావడం వల్ల బాడీలో ఉన్నదంతా కూడా వేస్టేజ్ ఆ టైంలో వెళ్ళిపోద్ది బట్ మెయిల్స్ అది లేదు కాబట్టి సో వాళ్ళకి ఈ ప్రాబ్లం మెయిల్స్ ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో వీళ్ళకి ఇంకేంటి అంటే ఆ జెంటల్ పార్ట్ అంతా కూడా ఇచ్చింగ్ రెడ్నెస్ రావడం అండ్ వీళ్ళ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ పెన్నిస్ పైన పింపుల్స్ లా రావడం బర్నింగ్ సెన్సేషన్ రావడం అవి మళ్ళీ పగిలిపోయి పుండు లాగా అయిపోవడం చాలా ఇబ్బందిగా ఉంటది మెయిల్స్ లో ఈ హెర్పీస్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే నార్మల్ హెయిర్ పీస్ అన్న అయితే నో ప్రాబ్లం బట్ ఈ జెంటల్ హెయిర్ పీస్ వస్తే ఇది ఇంకా క్రోనిక్ కేసులో ఉందని మనం చూసుకోవాలి ఇదొకటి అండ్ ఈ హెర్ పీస్ నార్మల్గా ఇన్ఫెక్షన్కి గురయ్యి ట్యాబ్స్ వాడుకుంటే కంట్రోల్ అవుతుంది నో ప్రాబ్లం అలా కాకుండా దీన్ని వీళ్ళు పట్టించుకోకుండా అనుకోండి ఇంకా వీళ్ళకి బాడీలో అదర్ పార్ట్స్ కూడా ఇన్ఫెక్షన్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది లైక్ కొంతమందికి చూసుకుంటే హెర్పిస్ ఇంకా సివియర్ స్టేజ్లో ఉన్న పీపుల్స్కి ఐస్ అంతా కూడా రెడిష్గా అయిపోతూ ఉంటాయి కల్లమ్మటి ఫ్రీక్వెంట్గా వాటర్ వస్తూ ఉంటాయి అండ్ కొంతమందికి క్రోనిక్ పెయిన్స్ ఉంటాయి సో కొంతమందికి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో అందుకని ఈ ఎస్టి డిసీజులకి చాలా భయపడుతూ బతకాలి కొంచెం ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వన్స్ ఇవి వచ్చిన తర్వాత తగ్గుతాయి బట్ కాకపోతే కొంత టైం అనేది పడుతుంది సో ఈ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోమని చెప్తాను చేంజ్ చేసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ అని అంటే నేను చెప్పాను కదండి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ కి వెళ్తూ ఉంటారు అని అని సో ఆ పనులన్నీ మానుకోవాలి ఏదైనా వీళ్ళు వెళ్తే అన్నోన్ పర్సన్స్ తో సేఫ్టీస్ యూస్ చేయాలి ఓకే అండ్ వచ్చిన తర్వాత యాంటీ వైరల్ మెడిసిన్స్ వాడుకోవడం మంచిది ఓకే ఎందుకు అని అంటే అది బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా ఓకే ఇంకా అంటే వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలా ఫుడ్ హ్యాబిట్స్ అంటే అన్ని తినొచ్చు నో ప్రాబ్లం అన్ని తినొచ్చు కాదు సో దీనికి ఏమైనా ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా మేడం మెడిసిన్ అంటే దీనికి ఇంకా ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవడానికి ఉన్నాయి అశ్వగంధ తిప్పతీగ సో బల అండ్ ఈ మూడింటిని కలిపేసేసి వీటిలో కొంచెం ఒక స్పూన్ తేనె వేసేసుకొని ఉదయం సాయంత్రం తీసుకోమని చెప్తాము దీనివల్ల ఇమ్యూనిటీ బిల్డప్ అయితే వైరస్ అనేది ఫాస్ట్గా తగ్గిపోతుంది ఓకే చూసారు కదండి మీరు కూడా ఎస్టీడీ డిసీజులు ఉన్నవాళ్ళు మ్యాక్సిమమ్ అట్లు అంటే ఏదైతే అన్ ప్రొడక్ట్ ఇంటర్ కోర్స్ చేస్తున్నారో అది చేయకుండా ఉండడం మంచిది సో లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు అండ్ అట్ ద సేమ్ టైము ఇలా ఆల్రెడీ అయిపోయింది వచ్చేసింది అనుకున్న వాళ్ళు మేడం చెప్పినట్టు చేయండి షూర్గా మీకైతే అది నార్మల్ అయిపోతారని చెప్పేసి కూడా అంటున్నారు అది పెద్ద వ్యాధి కూడా అంటు కాదు అంటున్నారు సో షూర్గా మీరు అలా చేసి నార్మల్ అవుతారని చెప్పి ఆశిస్తాం మేడం ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి ఒక విషయాన్ని కొత్త విషయాన్ని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు థ్యాంక్ యూ